హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభా గల్ఫ్ న్యూస్. ఫ్రెండ్స్, ఈనాటి కువైట్ ముఖ్యాంశంలో మరొక న్యూ అప్డేట్ రావడం జరిగింది. అది కూడా ఏంటంటే, జస్ట్ ఈ మధ్య ఒక్క 2 డేస్ కూడా కాలేదు, లాస్ట్ వీడియోల్లో కూడా మనం 1-2 వీడియోల్లో కూడా మనం చెప్పుకున్నాం, తనిఖీలు ముమ్మరంగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ తనిఖీలలో అనేక రకాల మంది అయితే పట్టుబడుతూనే వస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో అయితే వ్యభిచారం చేస్తున్న వారి గృహాలపైన కూడా చాలా అవన్నీ మనం న్యూస్లో తెలియజేశాం. అలాంటి నేపథ్యంలో మరి నిన్నటి రోజున జరిగిన తనిఖీలలో వ్యభిచారం చేస్తున్న ఒక 25 మందిని అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలియజేస్తున్నారు. మరి వీళ్ళు ఎవరు ఏంటనే వివరాలు గమనిద్దాం. వ్యభిచారం నిర్వహిస్తున్నందుకు వివిధ దేశాలకు చెందిన 25 మంది ప్రవాసులను అంతర్గత వ్యవహారాల మంత్రి శాఖ అరెస్టు చేసింది. వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అంటే వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు అంటూ తెలియజేస్తున్నారంటే అన్ని రకాల వాళ్ళు ఇక్కడ ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఏది ఏమైనప్పటికీ వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద నెట్వర్క్గానే కువైట్లో జరుగుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇది ఇలాంటి పనులు ఈ దేశంలో చాలా తప్పు. ఇదని మందని దొంగతనం అని ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ చెప్పుకోకుంటే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మన ఛానల్ ద్వారా మీ అందరికి కూడా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఫ్రెండ్స్, మరి తనిఖీలు ఎప్పుడు ఆగుతాయా అనేది అయితే మరి అప్డేట్ ఇంకా ఇవ్వలేదు. ఎప్పుడు పట్టినా ఎక్కడ పట్టినా కువైట్లో చెల్లా చెదురుగా జరుగుతూనే ఉన్నాయి. ఒక చోట అనేది ఒక పక్క ప్లానింగ్ అనేది లేదు. ఎక్కడ పడితే అక్కడ చెకింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. బయటికి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా మీ సివిల్ ఐడి కార్డులు, మీ లైసెన్సులు తప్పనిసరిగా తీసుకువెళ్ళండి. ఒకవేళ చదువుకున్న వారు ఎవరైనా ఉండి తీసుకెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ కువైట్ మొబైల్ ఐడి ఓపెన్ చేసి మీరు అక్కడ చూపించవచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్. థాంక్స్ ఫర్ వాచింగ్.